श्री गुरुभ्यो नमः हरिहि ओम गुरुतत्वम चैनल्लो देवी श्री गुरुजी मी कंदिस्तुन्न योगक्षेमम कार्यक्रमानिकि स्वागतम। 27 रोजुलो संकल्प सिद्धि कोसम इला चेयंडि। ఈ రోజు సాయంత్రం దుర్గా అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించి ఎర్రని పుష్పాలతో అలంకరించి ఎర్రని కుంకుమతో అర్చించి సంకల్పం చెప్పుకోవాలి। ఇలా చేయడం వలన 27 రోజులలో సంకల్ప సిద్ధి కలుగుతుంది। సర్వే జనా సుఖినో భవంతు। దేవి శ్రీ గురుజీ ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి। అందరికీ నమస్కారం। నేను మీ దేవిశ్రీ గురుజీ। మేము చాలా బాధల్లో ఉన్నాము। నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి। ఎవరి ఇంట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు। అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖుని పెట్టండి। మీకోసం నేను ఇది సృష్టించాను। మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది। ఇక్కడ పెడతాను, కరెక్ట్ గా వీక్షించండి। మీ కోసం ఇది నేను తయారు చేశాను। చూడండి అద్భుతంగా ఉంది। చూడండి ఇది కీర్తిముఖుడు। చూడండి ఇది కీర్తిముఖుడు ఉంటుంది। ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది। ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదో డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు। దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను, అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను। దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను। ఇది మన సొంత డిజైన్, ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను। దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి। మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు। మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు, పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు, వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది। అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను। నమస్కారం।